అతని గారికి నమస్కారం. అయితే సార్, నేను ఒక థియేటర్ వాళ్ళని విషయం ఏంటంటే, క్లాస్ నడిపించినప్పుడు మరి నాకు జీవనము సాధించాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంట్లో భార్య పిల్లలకి 2 పూటల భోజనం పెట్టలేనటువంటి పొజిషన్లో, మరి అదే పొజిషన్ అదే టైంలో నాకు ఆలోచన వచ్చి చెరుకుబండి మరి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు చెరుకుబండి పెట్టుకుంటే కాస్త 2 పూటలు తింటున్నాము. మరి ఓలా ఊబర్ నడిపినప్పుడు అయితే 2 పూటల భోజనం కూడా దొరకలేదు. మరి దీని మీద మరి మీకు వినవించుకునేది ఏంటంటే, దీని మీరు సీఎం దృష్టిని తీసుకుపోయి మరి మా ఓలా ఊబర్ నడిపేటువంటి డ్రైవర్ సోదరులకు తగిన న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నా. మరి అదేవిధంగా చూసుకుంటే ఇలా కొత్త పనులు ఉంటారు, కొత్త పనులు ఉన్నవారికి కూడా నేను ఒక చిన్న సలహా ఇస్తున్నా. ఎందుకంటే మీరు కొత్త పనులు కొని ఈ ఓలా ఊబర్ మోడల్ నమ్మి మీరు మోసపోకండి. ఎందుకంటే ఉన్న పనులకు విజయం లేక నేనే చెప్పుకోండి పెట్టుకున్నా. మరి మీరు కూడా రేపు రాబోయే రోజుల్లో ఈఎంఐలు కట్టలేక మరి బండ్లు పుంజుకపోతే మరి ఏం చేయాలో అని తెలియక దిక్కుతోచిన పరిస్థితిలో మరి ఆత్మహత్యలు చిరణమయ్యేటువంటి రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీరు కొనకుండా ఉండడమే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇది ఇంతవరకు మరి ఇంకపోతారని ఎస్ఎల్ అవుతున్నారని నేను వెళ్ళి